సిఎంటి వార్తలకి స్వాగతం. ఈనాటి వార్తల ముఖ్యాంశాలు. సునీల్ రెడ్డి ఏర్పాటు చేసిన సెలవేంద్రంను ధ్వంసం చేసిన దుండగులు. కమాన్పూర్ కేంద్రంలో చలివేంద్రం వద్ద ఉద్రిక్తత. ములుగు మండలం రామ్నగర్ తండాలో 30 లీటర్ల గుడుంబ పట్టుకున్న పోలీసులు. హైదరాబాద్ ట్విన్ సిటీస్ ఆర్యవైశ్య మ్యారేజ్ బ్యూరో అసోసియేషన్ ప్రమాణ స్వీకారం. పోలీస్ హౌసింగ్ చైర్మన్ గోలెట్ని ఘనంగా సన్మానించిన స్పీకర్ మధుసూనాచారి. మేడ్చల్ కాఫ్రా బాలాజీనగర్ భక్తబాయి కాలనీలో చోరీ. జనార్దనుడి ఇంట్లో 80,000 సొత్తు అపహరణ. కమాన్పూర్ మండలంలో ప్రజల కోరిక మేరకు దాహం తీర్చడానికి చంద్రపట్ల అనసూయమ్మ ట్రస్ట్ సునీల్ రెడ్డి ఏర్పాటు చేసిన చలివేంద్రంను కొందరు దుండగులు శుక్రవారం రాత్రి ధ్వంసం చేయడం పట్ల ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సిఎస్ఆర్ యువసేన ఆధ్వర్యంలో 2 రోజుల క్రితం కమాన్పూర్ సెంటర్లో ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఆ సమయంలోనే సిఎస్ఆర్ కార్యకర్తలపై కొందరు దాడి చేయడం జరిగింది. ఈరోజు చలివేంద్రంలో నీటి డమ్ములను పగులగొట్టి తడకలు విరగొట్టి నీచ సంస్కృతికి పాల్పడినారని ప్రజలు ఆరోపిస్తున్నారు. రాజకీయంగా ఎదుగుతున్న సునీల్ రెడ్డిని చూసి ఓర్వలేక తట్టుకోలేక భయపడి ఇలా దొంగచాటుగా ధ్వంసం చేయడం పిరికి పందల పనితనమని, చేతనైతే ప్రజలకు సహాయం చేయండి కానీ ఇలా ప్రజల ఉసురు చూసుకోవద్దని అవమానకరమని యువసేన నాయకులు స్థానిక అభిమానులు హెచ్చరిస్తున్నారు. ఈ అఘాయిత్యానికి పాల్పడిన దుండగులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని వీరు డిమాండ్ చేస్తున్నారు. దాదాపు 20 సంవత్సరాలు చేస్తున్నాం. ఈరోజు కమాన్పూర్లో కూడా పెద్ద పెద్ద మండల హెడ్క్వార్టర్ అయినా కూడా బస్టాండ్లో చాలామంది ప్రజలు మంచినీళ్ళకు ఇక్కడ వసతి లేదంటే ఇక్కడ ట్రస్ట్ ద్వారా సలివేంద్రం ఏర్పాటు చేస్తే మాది మాత్రం కరెక్ట్ ట్రస్ట్ మాది ఏదో మీ దగ్గర చందారు వసూలు చేసో గుత్తేదారు దగ్గర బెదిరించో పెట్టిన ట్రస్ట్ కాదు. మేము మా సంత మధ్య కష్టపడి పైన పైసలతో పెట్టిన ట్రస్ట్ ఇది. 20 సంవత్సరాల నుంచి కష్టపడి మా సంత డబ్బులతో పెట్టుకున్న ట్రస్ట్. అయినా మా ట్రస్ట్ చేసే పనులను ఓర్వలేక ప్రజలకు మంచి దాహం తీర్చే ట్రస్టులు రాత్రింబావులు కొంతమంది ఉండాలి. అధికార పార్టీలో మరి ఏ పార్టీలో కానీ మొత్తం మీద కొంతమంది నిలవాలి. దీన్ని మొత్తం మాటలు స్టోరేజ్ కానీ కుండలు కానీ జగ్గులు కానీ మగ్గులు కానీ అన్నీ పలగొట్టి నానా వివత్సం చేశారు. అయినా మేము ఇది ఆపాం. దీని ప్రతీకారం మాత్రం ఇవ్వలేకుండా రేపు తీసుకుంటాం. దెబ్బకు దెబ్బ తీర్చాం. కానీ మేము పోలీసుకు కూడా కంప్లైంట్ చేయదలుచుకోలేదు. ఎందుకంటే పోలీసు వాళ్ళు కూడా అన్నల కాలం ఉండే పోలీసు వాళ్ళ కాలం కన్నా ఇప్పుడు ఏమున్నది? పోలీసు వాళ్ళకి దరఖాస్తు ఇచ్చి చూచగలమే దరఖాస్తు ఇచ్చుకొని పోవడం. మా మీద ఎన్ని ఇప్పుడు 3-4 మాదేపూర్లో జరిగింది, కమాల్పూర్లో ఎన్నో జరిగినాయి. మా మీద గుండాయుధం జరిగినా కూడా ఒక చర్య కూడా పోలీసు వాళ్ళు తీసుకున్నప్పుడు వాళ్ళకి దరఖాస్తు ఇచ్చినప్పుడు మాకే ఆధారం అనిపిస్తుంది వాళ్ళు దరఖాస్తు. అందుకే అదేదో మేమే మా కాలం వచ్చినప్పుడు మా టైం. జయశంకర్ జిల్లా ములుగు మండలంలోని రంగనగర్ తండాలో ఈరోజు పెట్రోల్ చేస్తుండగా బొల్లోనికుంట ఏరియాలో గుడుంబ కాస్తున్న సమాచారంతో పోలీసులు వెళ్లి 30 లీటర్ల గుడుంబాన్ని పట్టుకున్నట్టు ఎస్ఐ రాజ్ తెలిపారు. బొల్లోనికుంట ఏరియాలో అక్రమంగా గుడుంబ కాస్తున్న పాల్తియా ప్రమీల వద్ద 15 లీటర్లు, గగులాత స్వరూప వద్ద 15 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకున్నామని ములుగు ఎస్ఐ రాజు తెలిపారు. శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్ మారుతున్న కాలానికి అనుగుణంగా చర్మ సౌందర్య చర్మ సమస్యలకు అత్యాధునిక పరికరాలతో నూతనంగా ప్రారంభమైన శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ కరీంనగర్ లో మొట్టమొదటిసారిగా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్ డాక్టర్ రాచకొండ రమేష్ ఎంబీబీఎస్ ఎండి డివిఎల్ గారిచే కెమికల్ పీలింగ్ ద్వారా ముఖం మీద కురుపులు, మచ్చలు, మొటిమలు తొలగించబడను. పెళ్లిళ్లు, ఫంక్షన్స్ కు ముందు పంకిన్ పార్టీ పీల్స్ కూడా చేయబడను. మైక్రో డెర్మాబ్రేషన్ మెషిన్ ద్వారా చర్మంపై ముడతలకు, నుదుటిపై కళ్ల క్రింద నల్లటి వలయాలను ట్రీట్మెంట్ ఇవ్వబడను. స్కిన్ మైక్రో సర్జరీ ద్వారా మొటిమలు, ముఖంపై గుంతలకు ప్రత్యేక చికిత్స. ఎలక్ట్రో క్యాటరీ ద్వారా పులిపెర్లు, ఆనెలు తొలగించబడును.
ఫోటోథెరపీతో సోరియాసిస్ తెల్లని పూత చికిత్స, తెల్లపూతకు సర్జరీ, మొటిమల ద్వారా వచ్చే గుంతలకు సర్జరీ, బట్టతలకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. జుట్టు రాలుట, చుండ్రు మరియు అన్ని రకాల చర్మ, సుఖ, కుష్టు వ్యాధులకు ప్రత్యేక చికిత్స కలదు. శ్రీ రాచకొండ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్, మంచిర్యాల చౌరస్తా ఆపోజిట్ ఒమేగా హాస్పిటల్, కరీంనగర్. పాపయ్య పరుగులతో సాగించే ప్రయాణం మీదయ్యా, రయ్య రయ్య మంటూ చుట్టూ తిరిగేస్తూ మన గల్లి పోరగాళ్ళు సందడి చేసేనయ్యా. రామయ్య ఆలితో పిల్లలకేరింతలతో సరదాగా సాగాలి. చెలో 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 అర క్లిక్ మీద సవారి. చెలో 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 చలో 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 మంటూ పోదామా క్లిక్ మీద ఈ ఉదయాన, హలో హలో అంటూ మనం చేద్దామా సవారి హోండా పైన. సంప్రదించండి సాయిరాం కృష్ణ హోండా, శ్రీనగర్ కాలనీ, రాజీవ్ రహదారి హైవే, మల్కాపూర్ విలేజ్, శివార్, గోదావరి ఖని. విజయవరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్, వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పీవీసీ పైపులు మీకు అందుబాటులోకి. విజయవరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్. విజయవరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్, వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పీవీసీ పైపులు మీకు అందుబాటులోకి. విజయవారి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్. హైదరాబాద్ లోని జగజీవన భవన్ లో టిన్ సిటీస్ ఆర్యవైశ్య మ్యారేజ్ బ్యూరో అసోసియేషన్ ప్రమాణ స్వీకారోత్సవం అసెంబ్లీ స్పీకర్ మత్స్యనాచారి సమావేశంలో ఘనంగా జరిగిన ప్రముఖులకు సన్మానించారు. శుక్రవారం సభికుల హర్షధ్వనాల మధ్య అట్టహాసంగా జరిగిన కార్యక్రమానికి అసెంబ్లీ స్పీకర్ మసుదనాచారి, ముఖ్య అతిథిగా రాష్ట్ర పోలీస్ హౌసింగ్ చైర్మన్ కోలేటి దామోదర్ ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరైనారు. ఇంకా ఈ కార్యక్రమానికి అతిథులుగా ఏవిఎఫ్ అధ్యక్షులు ఉప్పుల శ్రీనివాస గుప్తా, పలువురు ఆర్యవైశ్య ప్రముఖులు హాజరైనారు. కార్యక్రమానంతరం పోలీస్ హౌసింగ్ బోర్డు చైర్మన్గా పదవి బాధ్యతలు చేపట్టి ఒక ఏడాది గడిచిన సందర్భంగా కోలేటి దామోదర్ను నిర్వాహకులు స్పీకర్ చేతుల మీదుగా షాలో కప్పి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమం గౌరిశెట్టి ప్రభాకర్ అధ్యక్షతన జరగ్గా అధిక సంఖ్యలో సభ్యులు పాల్గొన్నారు. మేడ్చల్ జిల్లా కాపురా బాలాజీ నగర్ భక్తబాయి కాలనీకి చెందిన జనార్దన్ రెడ్డి అనే వ్యక్తి ఇంట్లో శుక్రవారం రాత్రి చోరీ జరిగి 5 తులాల బంగారం, 20 తులాల వెండి, ఎల్ఈడి టీవీని అపహరించుకుపోయినట్లు దర్యాప్తు చేస్తున్న జవహర్ నగర్ పోలీసు తెలిపారు. సీసీ ఫుటేజ్ల ఆధారంగా శుక్రవారం అర్ధరాత్రి 12 గంటలకు ఈ చోరీ జరిగినట్టు తెలిసింది. గత 3 రోజుల కిందట జనార్దన్ రెడ్డి కుటుంబంతో వేములవాడ దేవుడి దర్శనానికి వెళ్లారు. గుడిలో ఉన్న సమయంలో ఇంట్లో చోరీ జరిగిందన్న సమాచారం అందుకొని వెంటనే వచ్చి చూడగా ఇల్లు గుల్లైందని బాధితులు, కుటుంబ సభ్యులు వాపోతున్నారు. వరుస దొంగతనాలతో భయభ్రాంతులకు గురవుతున్న జవహర్ నగర్ ప్రజలు సగర్ స్థానం చేరుకొని కేసు దర్యాప్తు చేస్తున్న జవహర్ నగర్ పోలీసులకు సమాచారం అందించారు. ఒక చైను, ఉంగరాలు, నాలుగు ఉంగరాలు కలిసి ఒక 5 తులాలు పట్ట పొలిచి 2 జతలు పట్టలు వెండి, అవి అంత గిఫ్టులు వచ్చినాయి. అవి ఉంటే పట్ట గొలుసులు ఉన్నాయి, వెండి కూరగాయలు, అవి గంధపు గిన్నెలు, మళ్ళా ఇక పైసలు ఇక మాకే వాళ్ళందరూ పెట్టినాయి. నర గిన్నె ఉండేది, పెద్దకే 18,000 పెట్టింది, మా ఇంకొకే 15,000 పెట్టింది, ఇంకా చెల్లె 15,000 పెట్టింది. మళ్ళా గారము 2 ఉంగరాలు, 3 ఉంగరాలు ఉండే ఉంగరాలు, కమ్మలు, కమ్మది బుట్టాలు
మళ్ళా డైలీ వేరే వ్యక్తులకు చిన్న కమ్మలు ఉండే రెండు జతలు ఇద్దరికి చెరొక జత